ఈనాటి అధ్యక్షులు పాషం యాదగిరి గారు, ముఖ్య అతిథి గారు వచ్చేసి సార్ రికార్డేనా సత్కారాన్ని అందజేసిన జ్ఞానపీఠ వారిని విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సినిమా ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు ఆర్ నారాయణమూర్తి గారికి, ముఖ్యంగా సుధాల హనుమంత్ గారి సహచరుడిగా కళా సహచర్యంలో పునీతులైనటువంటి జనగాన్ని ఐలయ్య మగ్గు ఎల్లయ్య గారికి ఇద్దరికి ప్రత్యేకంగా ఆ తర్వాత సుద్దార ఫౌండేషన్ ఎన్నో రకాల కార్యక్రమాలతో ముందుకు తీసుకుపోతున్నటువంటి సుద్దాల అశోక్ వారి కుటుంబ సభ్యులు భారతి మొదలైనటువంటి వాళ్ళందరికీ నమస్కరిస్తూ, గద్దర్ ఈ అవార్డును తీసుకోవడం నాకైతే చాలా విందుగా ఉంది. బాబు చాలా మంది అన్నారు కూడా వాళ్ళ మనసులో ఏముంది కానీ ఆయన మనసులో రెండు విషయాలు మెదిలాయని నేను అనుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ 70 సంఘాలతో తెలంగాణ ప్రజాఫ్రంట్కి చైర్మన్గా ఉంటూ ఒక ఐక్య సంఘటనని నిర్మించేటువంటి క్రమంలో గత పోరాట వారసత్వాన్ని వర్తమాన పోరాటాన్ని రెండింటిని కలిపి భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగించాలని, ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ పోరాటంలో సమస్త జనులు సబ్బండ వర్ణాలని ఏకం చేయడానికి గత పోరాట ప్రేరణని స్ఫూర్తినిగా ఉన్నటువంటి సుద్దాల హనుమంతు పేర నెలకొల్పినటువంటి, అంటే ఇది ప్రభుత్వానికి కానీ పాలక పక్షాలకి కానీ ఆధిపత్య వ్యవస్థలకి సంబంధించినటువంటిది కాదు, కాబట్టి ఆయన ఇది ప్రజల సన్మానంగా భావించి దాన్ని తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. మా ఒక చోట అంటాడు, మన కళాకారులని మన వీరులని గౌరవించుకోవాలి, అది గడ్డి పువ్వుతో అయినా పర్వాలేదు కానీ గుర్తించాలి. అలా గుర్తింపు అన్నది సమాజం పొరల నుంచి ప్రజలు ఏనాడో గుర్తించారు. ఆ రకంగా గద్దర్కి ఏనాడో పురస్కారం, అత్యున్నత పురస్కారం అదే. అంతటి పురస్కారం లభించిన తర్వాత కూడా తన ఒక నూతన పంథాలు ఒక ఆధునికమైనటువంటి అవసరం పూర్వ తెలంగాణ ఉద్యమానికి దీన్ని ఆయన అంకితం చేస్తారని భావిస్తున్నాను నేను ఈ పురస్కారాన్ని. సుద్దాల హనుమంతు, సుద్దాల హనుమంతు ఇంతకుముందే చెప్పినట్లు నాకు ఆత్మీయులు, పెద్దలు. ఆయన హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చేవారు, అది ఆయన గొప్పతనం. అలా ఒకసారి వచ్చినప్పుడు గద్దర్ని కూడా నేను పిలిచాను, ఇద్దరు కరచాలనం చేసుకున్న దృశ్యం కూడా నాకు ఈనాటికి పచ్చ పచ్చగా. వాళ్ళిద్దరూ రాజకీయ సిద్ధాంతాల ఏకీభావన లేని ఒక సంస్థల్లో ఉంటూనే కవులుగా, ప్రజల పక్షం నిలిచినటువంటి కవులుగా వాళ్ళు చేసుకున్నటువంటి ఆలింగనం నాకు ఇంకా కళ్ళ ముందే ఉంది. ఆ ఇద్దరు కవులు అలా కలుసుకోవడం ఇవాళ ఈ అవార్డు తీసుకోవడానికి కూడా ఒక కారణమని నేను అనుకుంటున్నాను. మానవ సంబంధాలు, కళా కవిత్వ సంబంధాలు, వాటి మధ్య ఉన్నటువంటి ఒక వంతెన ఈ ప్రజలు, ప్రజా సంస్కృతి, ప్రజా కళలు. ఆ కళలన్నీ ఆయన ప్రేమించినంతగా గద్దర్ దానిని మరింత కొన్ని అడుగులు చాలా ముందుకు తీసుకుపోయినటువంటి విషయాన్ని సుద్దాల హనుమంతు చెప్పారు. సుద్దాల హనుమంతుని గుర్తు చేసుకోవడం అంటే
పాటల యాదగిరిని గుర్తు చేసుకోవడం, తిరునగరి రామాంజనేయుని కూడా గుర్తు చేసుకోవడం, కాకపోతే సీమాంధ్రలో ఉన్నటువంటి మహాకళాకారుడు నాజర్ శంకరణ్ణి కూడా గుర్తు చేసుకుంటాం. వారిని కూడా తెలంగాణ ప్రత్యేకంగా గుర్తిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ ప్రజా సాహిత్య సాంస్కృతిక జానపద కళల నిరంతర ప్రవాహం తెలంగాణలో ఒలిసి ఒలిసి ముందుకు పోతున్నది. సీమాంధ్రలో ఆ సంస్కృతి చాలా వెనుకబడిపోయిందని అనిపిస్తుంది. అందుకు కారణం ప్రజోద్యమాలి. 12వ శతాబ్దం నుంచి పాలకురికి సోమనాథుడి ఒక ప్రయత్నం దేశీయ సాహిత్యం నుంచి ఆ పండిత సాహిత్యాన్ని వైదిక సాహిత్యాన్ని తుత్తినియలు చేసినటువంటి మొట్టమొదటి మహాకవి కూడా తెలంగాణ వాడే కావడం. ఎప్పుడు కూడా ఉద్యమాలు ప్రజానాయకులు ఈ ప్రాంతం నుంచి అలా అలా వెలిసి వెలుస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఆ ఒక ప్రవాహంలోంచి వచ్చిన వాడే సుద్దాల హనుమంతుడు. సుద్దాల హనుమంతుడికి తను మరణించే నాటి వరకు కూడా ఈ అవార్డు రాలేదని, గుర్తింపులు రాలేదని ఎన్నడూ బాధపడలేదు. కానీ తన పాటలు వేరే వాళ్ల పేరుతో అచ్చవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన పడిన కించిత్ బాధని మాత్రం తెలుగు సాహిత్యం గుర్తించాలి. కవులు సజీవులై ఉన్నప్పుడే వాళ్ల కవిత్వం ఇతరుల పేరుతో చలామణి కావడం కంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి లేదు. దానికి దాని వెనక ఉన్నటువంటి సంస్థలు రాజకీయ పార్టీలు ఏమైనప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవును, సాహిత్యం కవిత్వం పాట అది ప్రజల పరం కావాల్సిందే. వ్యక్తిగా పేరు తెచ్చుకోవడానికి కోసం రాయనప్పుడు అది గుర్తింపబడడం కూడా కాదు. వేరే వాళ్లతో గుర్తింపబడినప్పటికీ కూడా పర్వాలేదని అనుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే అది కుకవుల చేతిలో ఆ పాట తన వాళ్ళ పేరుతో వస్తున్నది అన్నప్పుడు మాత్రం బాధపడతారు. అది ప్రజల సొంతంగా ఎవరు బాధపడరు. గద్దర్ పాటలు ఎంతమంది పాడుకున్నారో, అది ఏ రూపం తీసుకుందో, ఎన్ని పాఠాంతరాలు అది మారిపోయిందో మనకు తెలియదు. ఆ చరిత్ర రాయవలసే ఉంది. కాబట్టి వీళ్ళ ఇద్దరిని నమ్ముకున్నటువంటి వేయ సాహిత్యాన్ని మనం తెలుగు సాహిత్యపు ప్రక్రియల పక్కన ఈ పాటని కూడా నిలబెట్టగలగాలి. మనం అంటాం ఆయన పాట పాడితే మనం అందరం చప్పట్లు కొడతాం, హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం. కానీ తెల్లారి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి దాంట్లో ఒక లిఖిత సాహిత్యానికి మాత్రమే అవార్డు ఉంటుంది. ఏ సాహిత్యానికి ఈ కవులకి ఈ సమాజం ఈ ప్రభుత్వాలు ప్రభుత్వం ఎప్పుడు ఈ పాటగాడిని గౌరవించదు, ప్రజలే గౌరవిస్తారు. కానీ మనం వాటి మీద కూడా ఒక ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ సాహిత్య ప్రక్రియకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. అప్పుడు మనం ఈ ప్రజా కవులని వీళ్ళకు మూలమైనటువంటి జానపద కళాకారులు కవుల దగ్గరికి వెళ్ళి మూల రచయితలైనటువంటి ఆ ప్రజలని మనం ప్రేమించడం, ఆ ప్రజా సాహిత్యాన్ని ప్రేమించడం వరకు వీళ్ళ ద్వారా మనం వెళ్ళాలని. ఇవాళటి ఈ పురస్కారం వల్ల ఆ మూల కవులకి కూడా గుర్తింపు రావాలని, తద్వారా వాళ్ళని కూడా మనం స్మరించుకోవాలని మనం ఈ ఫౌండేషన్ ద్వారా అలాంటి ఆలోచనలన్నీ మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.